नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरुको थॉट्स। नेनु मी श्रीलता। इप्पुडु मन बेसन करी चपाती लोनी कानी पूरी पराठा दीनिलोनिकैना चाला चाला टेस्टीगा उंडेटुवंटि बेसन करी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। इदि मनं नॉन वेज तिन्न टेस्ट उंटुंदंडि, चाला चाला बागुंटुंदि। दीनि कोसं पैन तीसुकोनि ఒక గరిటెడు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడైన తరువాత ఆవాలు హాఫ్ టీ స్పూన్, ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాం. అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్, ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్స్ను ఒక ఆలుగడ్డ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకొని మనం కుక్ చేసుకుందాం. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కలుపుకొని కుక్ చేసుకుందాం. ఇవి మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యేలా కుక్ చేసుకుందాం. మనం ఆనియన్స్ కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం అవి కుక్ అయ్యేలోపు ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి, బేషన్ అంటారు కదా, శనగపిండిని తీసుకొని ఒక 2 టీ స్పూన్స్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఏమాత్రం లంప్స్ లేకుండా ఇలా కలుపుకొని పక్కకు ఉంచుకుందాం. కర్రీకి ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి శనగపిండి విత్ వాటర్ని కూడా ఒకసారి కలుపుకొని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేసినటువంటి శనగపిండి కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుందాం. ఇది హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మనకు శనగపిండి ఉడికిన తర్వాత గ్రేవీ అనేది థిక్గా అవుతుంది, మనకు చిక్కటి గ్రేవీ ఏర్పడుతుంది. శనగపిండి అనేది కంప్లీట్ కుక్ అయిపోయింది కదా, ఇలా కుక్ చేసుకుంటే చూడండి మనకు చిక్కటి గ్రేవీ. ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయినటువంటి బేసన్ కర్రీ రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇది చపాతి, పూరి, పరాటాలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పిండి అనేది మనకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పిండి ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.